చిత్రీకరించి చూపించే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ, దానికి సంబంధించిన వాళ్ళ యొక్క స్పోక్స్ పర్సన్స్, వాళ్ళకి సానుకూలంగా ఏదైతే పనిచేయడానికి కొంతమంది వ్యక్తులు ఎవరైతే యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా ఛానళ్ళు పెట్టుకుర్రో, కొంతమంది గతంలో విలేకరులుగా పనిచేసిన వ్యక్తులు చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చే 3 లక్షల 5 లక్షల ప్యాకేజ్కి ఏదైతే తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు. దానికి సంబంధించి నిన్ననే మా ఎన్ఎస్వై సోదరులతోటి అసెంబ్లీ ఒక దానిపైన అఫీషియల్గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అసలు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, కల్వకుంట్ల తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి సూటిగా నేను సవాల్ విసురుతున్నా, ఏదైతే మీ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో ఏదైతే మీరు ప్రచారం చేసిర్రో, ఏదైతే సంబంధించి 4,639 కోట్లు ఖర్చు అవుతుందని మీరు ఏదైతే పేపర్ పెట్టిందో, ఏ పేపర్ అయితే మీరు ప్రచారం చేసిందో, ఈ పేపర్ మీరు బహిరంగంగా చర్చకి రండి, దీన్ని ప్రూవ్ చేస్తే నేను సంబంధించి బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నా. దీన్ని ప్రూవ్ చేయలేకపోతే ఏదైతే దీన్ని ప్రచారం చేసి మీ అఫీషియల్ హ్యాండిల్లో ఇది ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు మా ముఖ్యమంత్రి గారికి ముక్కు నేలకి రాసి తెలంగాణ ప్రజలకి మా ముఖ్యమంత్రి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిజంగా మీరు ఏదైతే ప్రచారం చేస్తున్న ఏ వాస్తవం అన్న కానివ్వండి, ఏదన్నా ఎవిడెన్స్తో సహా నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే, మేము తప్పు చేస్తామనే ఆధారాలు మీ దగ్గర ఉంటే, అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్సీగా ఏదైతే సంబంధించి ఆధారాలతోటి నేను కూడా మీ వెంట డీజీపీ గారి దగ్గరకు వస్తా. నిజంగా తప్పు చేస్తే, తప్పు చేసిన వ్యక్తులు ఎవరున్నా వాళ్ళని కఠినంగా శిక్షించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అది మా పార్టీ వ్యక్తులైనా సరే. కానీ తప్పుడు ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీలో ఉన్న మీరు వాస్తవాలు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మేము ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యలను లేవనెత్తినప్పుడు ఆ రోజు ధర్నా చౌక్ని మీరు ఎత్తేసిండ్రు. ఆ రోజు మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తే అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టారు. ఈరోజు నిజంగా సమస్యలు ఉంటే ఈ ప్రజా పరిపాలనలో ఇందిరా పార్క్ దగ్గర మీకు ధర్నా చౌక్ ఉంది, ఏదైతే దానితో పాటు మీకు అధికారులు అందుబాటులో ఉంటారు, ప్రజా దర్బార్ ఉంది, ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి నేరుగా వెళ్ళినా వారు సంబంధించిన సమస్యను తెలుసుకొని సంబంధించిన వ్యక్తులని లోపల పిలుచుకొని ఆ సమస్య ఏందని చెప్పి అప్పటికప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు పరిష్కరిస్తారు. For more videos like this, subscribe Big TV channel.